కార్ల ఫ్యాక్టరీ, ఇక్కడే కార్లని మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి అన్నీ పోతూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పెనగొండలో ఉన్నాము. ఫస్ట్ ఇప్పుడు కోనాకు వెళ్తున్నాము. కోనాలో ఏముందో ఫస్ట్ చూద్దాం రండి. ఇక్కడ కథన్ని అడిగితే 12 కిలోమీటర్లు చెప్పినాడు. ఇక్కడ నుండి 12 అన్నారు ఒక అన్న. ఇలాగే వెళ్ళాలంట. ఇదేదో ఏరే చెప్పినాడు. అక్కడ లిఫ్ట్ తీసుకొని మనం వెళ్ళిపోతే వస్తుందన్నారు. చూద్దాం. ఇదంతా పెనగొండ, ఈ మెయిన్ ఏరియా. ఇక్కడ సర్కిల్, ఇది మెయిన్ సర్కిల్ అనుకుంటా. ఇక్కడ ఇలా పోతే మనం మార్కెట్కి వెళ్ళిపోతాం. చూడండి, ఇదంతా మార్కెట్ మెయిన్ రోడ్ ఇది. ఆ లెఫ్ట్ తీసుకుని లోపలికి పోతే అంత మార్కెట్. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనము కోటకి వెళ్ళొచ్చు. కోటకి, తర్వాత గగన్ మహల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కుంభకర్ణ ప్రాజెక్ట్ ఉంది. చూడండి కొండ ఎట్లుందో. ఇక్కడ నుండి మనము 400 మీటర్స్ ఉందంటే ఇక్కడ నుండి. లాంగ్ ఈ రైల్వే గైడ్ దాటుకొని వెళ్ళిపోవాలి మనము. ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చేశాను కుంభకర్ణ ప్రాజెక్టు ఎలా ఉందనేది. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. మొత్తం అంతా చూపించాను లోపల ఎలా ఉంది ఏమైనది. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెనగొండ రైల్వే స్టేషను. అందుకని ఇక్కడ పక్కనే ఒక రైల్వే గేట్ కూడా ఉంది పెనగొండ దగ్గర. అన్నారు ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ కానీ వేసేస్తే వెహికల్స్ అన్నీ పైన పోతాయి, కింద ట్రైన్ పోతుంది, ట్రాఫిక్ ఇబ్బందే ఉండదు. చూడండి, ఒక 5 నిమిషాలు గేట్ అయ్యిందానికి ఎన్ని వెహికల్స్ నిలిచిపోయినాయి ఇక్కడ. మేము ఫస్ట్ వచ్చేసి కోనాక్ పోదాం అనుకున్నాము. ఇప్పుడు కోనాకిన్న దగ్గరలో శ్రీ కైలాసం టెంపుల్ ఉంది. టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ దగ్గరే వాటర్ ఫాల్స్ ఉండేది. మేము కోనాలో అనుకున్నాము, కోనాలో కాదంట, శ్రీ కైలాసం టెంపుల్ దగ్గర ఉండేది. చూద్దాం ఇప్పుడు. స్ట్రైట్ అయినా చేయకమరా, మ్యాప్ వేసుకోండావా, వేసుకో. స్ట్రైట్ ఒకటే రోడ్డా, ఒకటే రోడ్డు అంటే ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. తొందరగా వెళ్ళిపోదాం. ఇంత ముందు వేడి అనేది ఎక్కువ ఉండే. వీడేం పెద్ద హైవే రోడ్డు ఏమన్నా ఇలా రంగు కొడతానడు. నార్మల్ చిన్న రోడ్డు, చిన్న రోడ్లో కూడా ఇన్నిసార్లు ఆరన్న కొడితే ఎట్లా. ఇలానే మనం వెళ్ళాలి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, వాటర్ ఫాల్స్ చూడాలా. నేను అనుకున్నాను ఇక్కడ నియర్ బై ఏది ఉంది వాటర్ ఫాల్స్ అని. చూద్దాం ఎలా ఉందో.
ఇక్కడ ఒక కొత్త బ్రిడ్జ్ కూడా, కొత్త బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతుంది చూడండి. బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది ఇక్కడ కొత్తది చూడండి. ఈ బ్రిడ్జ్ అయిపోతే అంత పెస్సన పైన పోతారు ఇంకా. మళ్ళీ హైవేలోకి వచ్చేసి మనము పెనుగొండ నుండి హరిపురం అనే విలేజ్లో మనం ఉన్నాము. హరిపురం నుండి ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లెఫ్టా స్ట్రైటా ముందరు పోదాంలే. హరిపురం నుండి వెళ్ళాలి మనము. ఇదంతా హైవే, బెంగళూరు టు హైదరాబాద్ హైవే ఇది. కియా ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉండేది, ఇంక దగ్గరలోనే కార్ల ఫ్యాక్టరీ. శ్రీ కైలాసం టెంపుల్ ఇక బోర్డు కూడా ఉంది అప్ప ఇక్కడ. ఫైనల్గా బోర్డు అయితే కనిపించింది చూడండి. ఇలా వెళ్ళాలి మనము, ముందరకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. అన్న శ్రీ కైలాసం కెట్లనే ఇది ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలా? ఓకే ఓకే అన్న. హరిపురం నుండి వెళ్తున్నాము. ఇక్కడ నుండి అక్కడ మట్టి రోడ్డు ఉంది కానీ అక్కడ బాగాలేదంట రోడ్డు అది. ఇక్కడ నుండి అయితే కొద్దిగా దూరం అవుతుంది కానీ రోడ్డు కొద్దిగా బాగుందంట, చూద్దాం. ఈ రోడ్ లెఫ్ట్ కార్ల ఫ్యాక్టరీ. ఇక్కడే కార్లని మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి అన్నీ పోతూ ఉంటాయి. ఇది రోడ్డు ఫ్రెండ్స్. ఈ పిల్లలు వచ్చేసి మాకు అడ్రస్ చూపిస్తున్నారు, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటే అడ్రస్లో చూపిస్తున్నారు. మ్యాప్ అనేది రాంగ్ చూపిస్తుంది వెళ్ళడానికి. ఇదంతా కియానే. ఎంత భూమి అనేది కియాకి వెళ్ళిపోయింది చూడండి. ఈ కియా చుట్టుపక్కల ల్యాండ్స్ కూడా చాలా వెళ్ళేవు. ఇదంతా కియానే. ఇట్లేనా ముందా ముందరా? హరిపురం నుండి గొల్లపల్లికి వచ్చేసాం మనము.
కొల్లపల్లి ఇది. ఓ ఇక్కడ నుండి 6 కిలోమీటర్లు చూపిస్తుంది శ్రీ కైలాసం. ఓకే ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుండి 6 చూపిస్తుంది. ఎన్నెన్నో రోడ్లు తిరిగి మనము ఫైనల్గా ఈ రోడ్కి అయితే వచ్చాము. ఇక్కడ నుండి 6 ఉందంట, చూద్దాం వెళ్ళిపోదాం ఇంకా స్పీడ్గా. అన్ని కొండలే ఉండేది. ఇంకా ముందో చూడండి కొండ, చాలా 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 బాగుంది. పైన వచ్చేసి ఫ్యాన్లు తిరుగుతున్నాయి. వండర్ఫుల్గా ఉంది లొకేషన్ ఇది. ఇప్పుడు ఇక్కడ కూడా ఫుల్ కూల్ అయిపోయి ఇప్పుడు. అక్కడంతా బాగా వేడి వేడిగా ఉండే, ఇప్పుడైతే కూల్ అయిపోయింది మొత్తం అంతా. ఏం చేయక మరి ఇది ఇట్లుంది. ఇది రోడ్డా కాదు, ఇంటికి చూద్దామంటారు. అడుగు చాలా బాగుంది ప్లేస్ మాత్రము. కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుండి రైట్ అంట. ఓకే ఫైనల్గా కైలాసం దగ్గరికి అయితే వస్తా అన్నాము. ఇక్కడ నుండి 4 అంట. శ్రీ కైలాసం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. లొకేషన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. ఓ పామ్ చూడండి, పామ్ చూడు జయకుమారా. కొండ చూడండి అంత బ్లాక్గా ఉంది. బాగుంది రోడ్డు మాత్రము, వండర్ఫుల్గా ఉంది ప్లేస్ అంతా. పెనుగొండ ఊరికే రాలేదు పేరు, ఉత్త కొండలే ఉన్నాయి కాబట్టి పెనుగొండ వచ్చింది. ఏమైనా కొండలా ఇవి,
ఏమున్నా చూడండి, తప్పకుండాలే. రోడ్డు చుట్టూ పెనగొండ లోపల ఉండే ఒక కొండే కొండ అనుకున్నాను, కానీ ఇక్కడ శ్రీకైలాసంకి వెళ్ళే దారిలో కూడా చాలా కొండలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి ఇంకొక 2 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు శ్రీకైలాసం. ఎంత లోపలికి ఉంది శ్రీకైలాసం? 2 కిలోమీటర్లు కూడా ఉన్నాయి రోడ్లలో, అంత ఫారెస్టే, కొండలు ఫారెస్ట్. అబ్బా సూపర్ ఉంది లొకేషన్ చూడండి ఏముందో. ఫైనల్గా ఒక ఇల్లు అయితే కనిపించింది ఇక్కడ. ఏమైనా ఉందో చూడండి, రోడ్డు మాత్రము భలే ఉంది. ఒక ఎంట్రన్స్లో ఒక ఇల్లు కనిపించింది. ఇదంతా అడవే, రెండు వైపులు అడవే. అబ్బా వ్యూ చూడండి ఏముందో, ఈ వ్యూ ఏమైనా ఉందా? ఇక్కడ విలేజ్ కూడా ఉన్నట్లుంది, పంట వేసినారు. ఇది విలేజ్ ఉన్నట్లుంది ఇక్కడ. ఓకే ఫైనల్గా వచ్చేసినాం దగ్గరికి. ఫైనల్గా శ్రీకైలాసంకి అయితే వచ్చేసినాం చూడండి. పెద్ద శివలింగం ఇక్కడ నంది. ఫారెస్ట్లో ఉంది ఇది బాగా. ఇక్కడ పార్క్ చేద్దాం బండి, ఆల్రెడీ పార్క్ చేసినారు. ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.